ఎవరా ఎవరా అనిత నాయకులు జంతర్ మంతర్ దగ్గర చేస్తున్న నిరసనకు మద్దతుగా ఈ రోజున మన ఎస్సీలందరూ కూడా భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఈ రోజున నిరసన తెలియజేయడానికి ఇక్కడ సమావేశం జరిగింది. ఈ నిరసన ఎందు నిమిత్తమైతే ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు వారు ఏకపక్ష నిర్ణయంగా 341 మరి సెక్షన్ని ఫాలో చేయకుండా ఒక నిర్ణయాన్ని తీసుకుని రెండు వర్గాలుగా మాల మాదిరి విడదీసి వాళ్ళు మా మనోభావాలు దెబ్బతీసినందుకు గాను మేము ఈ రోజున ఈ పోరాటానికి మేము ముందుకు సాగుతున్నాం. మరి ఏదైనప్పటికి కూడా ఈరోజు మరి నెలకు సుమారుగా కావచ్చున్నప్పటికి కూడా దాని మీద ఎటువంటి స్పందన లేకపోవటం చాలా బాధకరం. మేము ఈ ఉద్యమాన్ని మరి ఇంకా భారీ స్థాయిలో గ్రామ స్థాయి నుంచి మరి జిల్లా స్థాయి వరకు కూడా ఢిల్లీ స్థాయి వరకు కూడా తీసుకెళ్తామని కూడా ఈ సమావేశంలో మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మరి ముఖ్యంగా మరి ప్రభుత్వాలు మరి ఎవరిస్ట్ వచ్చిన వాళ్ళు చేసుకోవటం అనేది చాలా దారుణం. 2004లో అదే సుప్రీంకోర్టు వారు మరి వర్గీకరణ చెల్లదని చెప్పిన సుప్రీంకోర్టు నాలుగు మడతపెట్టి మరలా చెల్లుతుందని ఉన్నందుకు మేము చాలా బాధిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు వారు ఈ వర్గీకరణాన్ని పునర్పరిశీలించాలని కూడా మేము తెలియజేస్తాం. ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాం. మరి అన్నదమ్ములుగా ఉన్న మమ్మల్ని ఈరోజు వర్గీకరణ పేరుతో విచ్ఛిన్నం చేసి స్వార్థపూరిత ప్రయోజనాలకే ఎస్సీలను వాడుకుంటున్నారు. దయచేసి ఇది భీమవరం పట్టణంలో మొదలైంది అనుకుంటున్నారేమో, ఇది ముందు తీవ్రతరమై ఇది ఢిల్లీ పెద్దల్ని తాకే పరిస్థితి వస్తుంది. ఇంతటితో ఈ ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమం ఇంకా ఉధృతమై దీన్ని మొత్తం దేశమంతా వ్యాపించేలా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ఎవరైతే రాజ్యాధికారం వైపు ముందుకు వెళ్లకుండా ఆపేసి ఈ యొక్క వైషమ్యాల కొట్టుకు చావమని ప్రతి ఒక్క ఎలక్షన్స్ లోనూ ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇది ముందుగా మాదిక సోదరులు మాల సోదరులు
గమనించుకోవాలి. ఇది స్వార్థపూరితమైనటువంటి రాజకీయ కుట్ర. ఈ కుట్రను తిప్పుకొట్టడంలో మాల మాదిగలు అందరూ ఐక్యంగా ఉండాలి. ఆ మాదిగలు అభివృద్ధి ప్రదంలోకి రాకూడదు అనేది మాల యొక్క అభివృద్ధి కాదండి, ఇది గమనించుకోవాలి. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ముందు ముందు కాలంలో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు అనేది తారస్థాయిలోకి వెళ్ళడానికి కూడా ప్రతి ఒక్క మాలలు కూడా దీనికి సహకరించాలని మనవి చేసుకుంటూ అందరికీ జై భీం తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఢిల్లీ నడుబొడ్డున ఏదైతే ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగలేదో దానికి నిరసిస్తూ మాయావతి గారు, అలాగే అజాద్ గారు, అలాగే పాస్వాన్ గారి కుమారులు ఈరోజు జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు నిరసన తెలపడం జరిగింది. దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా అంబేద్కర్ స్టాట్యూల వద్ద ఏదైతే ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా మేమందరం కూడా మాల జేఏసీ తరఫున మేమందరం కూడా వారికి సంఘీభావం తెలుపుతూ ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఈ వర్గీకరణ జరగలేదో దాన్ని నిరసిస్తున్నాం తప్ప, ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణని భుజం మీద ఎత్తుకుంటే రాబోయే రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్తాం. అలాగే మోడీ గారికి కూడా తగిన అదే సుప్రీంకోర్టు రెండు విధాలమైనటువంటి తీర్పుని ఇవ్వటం చాలా బాధాకరం. 2004లో ఎస్సీ వర్గీకరణ జరగదని చెప్పినటువంటి సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో వర్గీకరణపై తీర్పునివ్వటం చాలా బాధాకరం. ఈ దేశంలో ఇప్పటికీ కూడా పెత్తందారితనం అనేది జరుగుతుందని చెప్పేసి అని నేను తెలియజేస్తున్నాను. ఈ పెత్తందారితనం ఎవరి మీద జరుగుతుందంటే ఎస్సీలుగా ఉన్నటువంటి 59 ఉపకాలలో ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా ఆధిపత్య కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెత్తందారితనం చేయడం జరుగుతుంది. అయితే దానిలో భాగంగా ఈ 59 ఉపకాలాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఒకటే మైనారిటీస్ని కూడా చేర్చుకుని మేము ముందుకు పోయినట్లయితే కనుక రాబోయే రోజుల్లో చట్టసభల్లోకి వెళ్ళే అవకాశం ఉంది, రాజ్యాధికారాన్ని చేపట్టే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని కూడా మేము చేజిక్కించుకోకూడదని చెప్పేసి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టుతో ఏకమై వర్గీకరణ అనేది చేసి అన్నదమ్ములుగా ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా విడదీయడం జరిగింది.